SSM Developers Wari, Sri Kartikeya Mega Township. జోగిపేట్ విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితాల్లో మొన్న ఆదివారం అనేది ఒక చీకటి రోజు, ఒక విపత్తుకరమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎవరూ ఈ ప్రమాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా కాలి బూడిదైపోతే 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు మనం వీళ్ళ పరిస్థితి కూడా చూపిద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏదైతే ఆక్షన్ జెట్టీలో లంగర్ వేసి ఉన్నటువంటి ఈ బోట్లలో ఒక్కసారిగా ఒక్క బోట్లో చెలరేగినటువంటి మంటలు ఈ గాలులకు కూడా తీవ్రంగా వ్యాపించాయి. అలాగే ప్రతి బోట్లో కూడా వేటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న బోట్లు చాలానే ఉన్నాయి. ప్రతి బోట్లో డీజిల్ కూడా ఫిల్ చేస్తుంది. మరొక వైపు ఆ ముందే 3 రోజుల పాటు వీళ్ళు వేటకు వెళ్ళి వచ్చినటువంటి మత్స్య సంపద కూడా వెంటిలో ఉంది. ఎందుకంటే ఆదివారం సాయంత్రం ఇక్కడ లంగర్ వేసి ఉంచారు, ఉదయం అవన్నీ కూడా ఫిష్ అంతా మళ్ళీ బయటకు తీయాలి అనుకున్నారు. ఇంతలోనే పెద్ద ప్రమాదం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువనే జరిగిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క బోట్ ఓనర్ అయితే లక్షల రూపాయలు ఆస్తిని కోల్పోయారు ఈ ప్రమాదంలో. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అప్పులు చేసి కొనుక్కుని తయారు చేసుకున్నటువంటి బోట్లపైనే బోట్ ఓనర్తో పాటు దాదాపు ఇందులో వర్కర్స్ కూడా 10-15 ఫ్యామిలీస్ కూడా ఆధారపడి ఉన్నాయి కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం పూర్తిగా తలకిందులు చేసేసింది హార్బర్ పరిస్థితిని. ఎప్పుడూ కూడా జెట్టీలో, ఇక్కడ 12 జెట్టీలు ఉంటాయి, ఈ జెట్టీలో లంగరు వేసి ఉన్నటువంటి బోట్లు చూడడానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనాభా కూడా ఉన్నారు. అది కూడా ఎక్స్పెషలీ సండే హార్బర్ ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇక్కడ చూడని చేపలంటూ ఉండవు, రకరకాల చేపలు కూడా ఉంటాయి. ఇక్కడ మత్స్యకారుల హడావిడి, ఇవన్నీ ఆక్షన్స్ జరగటం, అలాగే జెట్టీలో ఉన్నటువంటి బోట్లు చూడటానికి, ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి, ఇలా ఉండే పరిస్థితి కాస్త ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. పూర్తిగా విషాదంలోనికి హార్బర్ పరిసర ప్రాంతాలు వెళ్ళిపోయాయి. మత్స్యకారుల కన్నీళ్ళైతే తొడవటం ఎవరి తరం కావటం లేదు. ప్రజెంట్ అయితే మనం ఒక బోట్లో ఉన్నాం. ఇక్కడ 9 బోట్లు అయితే పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయి. ఒక బోట్లో ఉన్నాం. సో వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు వలలు, పెద్ద పెద్ద వలలు, వేటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి వలలు. ఇప్పటికీ వీటి ద్వారా వేట చేసి ఎన్నో కుటుంబాలు పోషించబడ్డాయి. అలాంటివి కాలి బూడిదై ముద్ద ముద్దలుగా కట్టేసి ఇక్కడ ఉన్నాయి మనం చూస్తున్నాం. మీరు చెప్పండి, అసలు 9 బోట్లు కూడా కాలిపోయాయి కదా, మరి వీటిని రిపేర్ చేసుకోవాలంటే అసలు రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉందా? ఉంది మేడం. కాకపోతే ఏంటంటే దీనికి ఓన్లీ వాళ్ళకే ఒక 5 లక్షల నుంచి 6 లక్షలు అవుద్ది మేడం. ఇంకా ఇవన్నీ చేయాలంటే ఒక 2 లక్షస్ అవుతుంది. సో ఎంత కావాలన్నా దీనికి ఒక 8 లక్షలు కావాలి. అది ఆ ఓనర్ ఏంటంటే కొన్ని ఇది 6 నెలలు అవుతుంది మేడం బోటు కొని. కొత్త బోటే మేడం. ముందు చిన్న బోటు ఉండేది, అది అమ్మేసి బోటు కొనుక్కున్నారు. అది కూడా అప్ చేసి కొనుక్కున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. అతనికంటే వాళ్ళు అమ్మలేదు, ఒక సింగిల్ పర్సన్ అయి ఉండి బోటు కొనుక్కున్నారు అప్ చేసి. అలా కొనుక్కుని 6 నెలలకే దీనివల్ల ఇలా అయింది. మరి ఇప్పుడు దీనికి 8 లక్షలు కావాలంటే అతను తేలేరు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అతని పరిస్థితి అంతా అయ్యమయ. అది ఆ రోజు కూడా నైట్ కూడా దీంట్లో ఇంజిన్ లేదు. ఇంజిన్ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇంతలా కాలకపోయినా. ఇంజిన్ లేకపోవడం బట్టి ఒక 4 వెళ్ళేసి మంటలు వస్తున్నా, చుట్టుపక్కల అంతా మంటలే. కానీ ఇతను ఏం చేశారంటే దీనివల్ల ఉంది లైఫ్ కాబట్టి పోతే అతను పోతారు, లేదంటే బోటుతో వస్తారని చెప్పేసి 4 వెళ్ళిపోయారు బోట్లోకి. మంటలున్న బోట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేశారంటే 4 కొంచెం కుర్రలు కాబట్టి ఎంతో కొంత సాయం చేసి ఒక అతను నీటిలో దూకేశారు. మంటలతోటే దూకేసి తాడు పట్టుకొని జెట్టు వైపు తీసుకెళ్లారు. బయట ఉండే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి బోటును లాగారు. అది మేడం. దీన్ని బట్టి దీన్ని కొంతవరకు రక్షించుకోగలిగారు. మేడం, దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 8 లక్షలు కావాలంటే అతనికి అయితే రూపాయి కూడా లేదు. ఎంత అప్పు చేసే కొన్నారు. సో అతనికి అంత బాగా త్వరగా అమౌంట్ గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తే అంత త్వరగా రియాక్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ వేటకి పంపించగలరు. ఇది ఎంత కావాలని ప్రస్తుతానికి ఒక నెల అవుతుంది మేడం. డబ్బులు 4 రోజులు పడుతుంది. ఏం డ్యామేజ్ అయిందండి బోట్కి? అల్లన్నీ కాలిపోయాయి మేడం. ఇక్కడ క్యాబిన్ కాలిపోయింది. క్యాబిన్ అంతా కాలిపోయింది. ఇప్పుడు సగం కాలిని ఇదంతా తీసేయాలి, ఎందుకంటే ఇది పనికిరాదు. అదొకటి ఫ్రంట్లో కూడా మాక్ అంటారు మేడం, అది కాలిపోయింది. మళ్ళీ కిందన కూడా ఫైబర్ అంతా కాలిపోయింది. ఇదంతా కావాలని ప్రాసెస్ అంతా 4 రోజులు అవుతుంది. డబ్బులు 4 రోజులు పడుతుంది. అది ఇందులో డీజిల్ కూడా ఉందా అండి? డీజిల్ ఉంది మేడం. ఒక 4000 లీటర్ డీజిల్ ఉంది మేడం. కాకపోతే డీజిల్కి ఏం కాలేదు, సేఫ్ అన్నమాట.
ఒకవేళ ఇంకా ప్రమాదం పెద్ద స్థాయిలో అయ్యి ఉంటే కనుక అబ్బాయిని కూడా ఓదార్చడం కష్టం మేడం. ఆ వారధిని పక్కన పెడితే అబ్బాయి కూడా బోట్లో ఉండిపోవడం ఫిక్స్ మేడం, బయటకు కూడా రాడు. అయితే బోటు లేదంటే అతను పోతారు, ఇద్దరు పోతారు. తన లైఫ్ బోటు కదా, బోటే మేడం. ఎందుకంటే అతను అప్పు చేసి కొనుక్కునేది అంతా, తనకంటూ ఫస్ట్ నుంచి ఏమీ లేదు, వాళ్ళ డబ్బుని వల్ల కూడా కాదు. చిన్నప్పుడు అయితే పనిచేసుకుంటూ బోటు వాచ్మెన్గా ఉండి కొంత కొంత కష్టపడుతూ కూడబెడుతూ ఈ బోట్ అయితే కొనుక్కున్నారు మేడం. మనం చూడొచ్చు వీళ్ళ మాటల్లో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. అతన్ని ఓదార్చడంతో పాటు ఏంటి బోటు పరిస్థితి, మళ్ళీ దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, 8 లక్షల వరకు అవుతుంది అంచనా అని చెప్తున్నారు. మళ్ళీ ఈ బోటు యథాస్థితికి రావాలి అంటే, మళ్ళీ ఫిషింగ్కి వెళ్ళాలి అంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ దీనిపైనే ఆధారపడి ఉంది. ఈ ఒక్క అబ్బాయే కాదు, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు ప్రతి ఒక్క ఓనర్ని ఒక కథ అంటే ఒక లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి బోట్లు అనే కన్నా వాళ్ళ జీవితాలు అంటే బాగుంటుందేమో, మా జీవితాలు పూర్తిగా ఈ ప్రమాదంలో బూడిదైపోయాయి అని కొంతమంది బోటు ఓనర్స్ రోధిస్తుంటే, మరికొంతమంది ప్రమాదం జరిగిన వెంటనే కాల్స్ రావడం వల్ల, కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల తేరుకొని, అంటే మనకి ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే వీళ్ళ నివాసాలు ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా చేరుకునే వాళ్ళు చేరుకున్నారు, వాళ్ళ బోట్లను కాపాడుకున్నారు. కొంతమంది అయితే ప్రాణాలకి తెగించి, ఎందుకంటే ఇదే మా లైఫ్ అన్నప్పుడు మా బోట్ రక్షించుకో పోతే తర్వాత మేము బ్రతుకున్న వేస్ట్ అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకేం జరుగుతుందో, వాళ్ళ ప్రాణాలకు ఏం జరుగుతుందో అని కూడా ఆలోచించకుండా ఆ మంటల్లోనే దూకి కొన్ని బోట్లు కొంతమంది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ సహాయంతో రక్షించుకోగలిగారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఇటు సైడ్ మనం ప్రమాదం జరిగిన ఏదైతే ఆక్షన్ జెట్టి ఉందో ఈ లెఫ్ట్ సైడ్కి కొన్ని బోట్లు అయితే సురక్షితంగా తీసుకురాగలిగారు. ఇందులో 9 బోట్లు మనం చూడొచ్చు ఫ్రంట్లో కూడా అవన్నీ కాలిపోయాయి. ఈ డూమ్స్ కానీ ఇవన్నీ వలలు పూర్తిగా, వలలు కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది 5 లక్షల వరకు వలలే కాలిపోయాయి అంటున్నారు. కొంతమంది అయితే వేటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండటానికి సంబంధించి ఈ డీజిల్ కూడా చాలా వరకు స్టోరేజ్ ఉంది, దానివల్ల ఎక్కువ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రమాదం మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. విశాఖ హిస్టరీలోనే కావచ్చు, విశాఖ హార్బర్ ఏర్పడిన తర్వాత ఇప్పటికొచ్చి ఈ స్థాయిలో భారీ ప్రమాదం అనేది ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది మా జీవితాల్లో ఒక విపత్తు అని అంటున్నారు వీళ్ళంతా. మరి వీళ్ళు ఎప్పటికి కోలుకుంటారో తెలీదు. ప్రభుత్వం నష్టపరిహారాన్ని అయితే ప్రకటించింది, అది ఎప్పటికొస్తోంది, ఆ నష్టపరిహారం తమ చేతికి అందినాక మళ్ళీ మేము బోట్లు ఏర్పాటు చేసుకోవడానికి కొత్త బోట్లు కావాలి అంటే 6 నెలలు పడుతుంది, దానికి మళ్ళీ మ్యాన్ పవర్ అన్ని రకాలుగా కూడా చాలా వరకు అవసరమవుతుంది అంటున్నారు. ఇప్పటి వరకు మా బోటు ఓనర్స్తో పాటు ఈ బోట్లపైనే ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవనాధారం ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంకొక వైపు ప్రమాదం నిజంగా చాలా బాధాకరం, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరైతే ఇక్కడ నైట్ టైం ప్రమాదం జరిగిన వెంటనే తెలుసుకుని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మాత్రమే కొంతమంది అనుమానితులను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నామంటున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రమాదం జరగటం ఒక ఎత్తు అయితే, ఈ ప్రమాదం ఒక యూట్యూబర్ వల్ల జరిగింది అనేటటువంటి ఒక చర్చ ఏదైతే నడిచిందో అది కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధాకరం అనే చెప్పాలి. ఎందుకంటే అది ఎవరు చూడలేదు. మరొక వైపు ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ఇది నిజంగా ట్రూ వర్డ్ అండి. ఇలాంటి భారీ విపత్తులు జరిగినప్పుడు కానీ, లేకపోతే దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, ఇలాంటి ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మొదట ఐడెంటిఫికేషన్ అనేది మనకి త్రూ సీసీ కెమెరాని అని చెప్పొచ్చు. దాంట్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఏమైనా ఉంటే కనుక దాని ఆధారంగా మనకి వాస్తవాలు తెలుస్తాయి. కానీ హార్బర్లో మొదటి నుంచి ఆ పరిస్థితులు లేవు, సీసీ కెమెరాలు లేవు, భద్రతా లోపం మాత్రం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఇప్పుడు అందరి బాధ కూడా అదే, ఇక్కడ భద్రతా వైఫల్యం వల్ల ఎన్నోసార్లు మేము నష్టపోతున్నాం, బయట నుంచి వచ్చినటువంటి ఆకతాయిలు కూడా మమ్మల్ని వేధిస్తూ ఉంటారు, బోట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ మందు తాగి ఆ బాటిల్స్ను పగలగొట్టేయటం ఇలాంటి వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటారు, మేమెంతో బాధపడుతూ ఉంటాం. మేమేమో ఇంట్లో పూజలు చేసుకొని గంగమ్మ తల్లి మమ్మల్ని కాపాడు, మళ్ళీ క్షేమంగా తీసుకురా అని పూజలు చేసి పవిత్రంగా మేము వేటకు వెళ్తే, రాత్రిపూట మాత్రం ఇక్కడ భద్రతా వైఫల్యం వల్ల ఆకతాయి
స్థాయిలో అఘాయిత్యాల వల్ల మేము చాలా వరకు నష్టపోతున్నాం, వాళ్ళ వేధింపులకు గురవుతున్నామని కూడా బోటు ఓనర్స్ చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో నెలకొన్న సమస్య అయినప్పటికీ కూడా ఇప్పుడు భారీ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్కి ఇనిషియేషన్ చర్యలు అయితే అంటే ముందు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. నిజానికి ఇదే భద్రత ముందు నుంచి ఉంటే గనక ఈరోజు ఈ ప్రమాదం జరుగుండేది కాదు, ఇంత చర్చ కూడా నడిచి ఉండేది కాదు అనేది కూడా వీళ్ళందరి ఆవేదన. ఎప్పటికైనా మోడరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా చిన్న స్పేస్లో ఇన్ని బోట్లు ఇక్కడ లంగర్ వేసి ఉంచడం వల్ల కూడా ఒక్క బోట్లో జరిగినటువంటి అగ్నికీలలు ఏదైతే ప్రమాదం జరిగిందో ఇంత స్ప్రెడ్ అయిపోవడానికి కారణం ఒకవైపు గాలులు అయితే మరొక వైపు ఏ తక్కువ స్పేస్ ఉండటం కూడా, ఇలా రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళ సమస్యలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ హార్బర్లో జరిగినటువంటి ఘోరమైన ప్రమాదం చాలా చాలా బాధాకరం. వీళ్ళని ఓదార్చడం మాత్రం ఎవరి తరం కావటం లేదు. వీరంతా కూడా త్వరగా కోలుకోవాలని, వాళ్ళకి ఆర్థికంగా కూడా అలాగే ఓదార్పు విషయంలో కూడా మంచి సపోర్ట్ రావాలని మనం కూడా కోరుకుందాం. మరొకవైపు ఇప్పుడు యూట్యూబర్ నాని పరిస్థితి ఏంటి అనేది కూడా నిన్నటి వరకు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి రాత్రి విచారణ జరిగిన తర్వాత వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నాని తప్పిదం ఇందులో లేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యూట్యూబర్ నాని, లోకల్ బాయ్ నాని ఇక్కడ లేడు. అతనికి కూడా మిగతా వాళ్ళ వల్లే బోట్లు కాలిపోతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతోనే ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసుల దర్యాప్తులో ఈ కేసు ఉంది కాబట్టి లోతైన దర్యాప్తు తర్వాత ఈ ప్రమాదం, ఈ మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఇంతమంది కష్టానికి కన్నీళ్లకు కారణమైందా అనే విషయం అయితే బయటికి రావాల్సింది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ సుమన్ టీవీ వైజాగ్.